పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కోట వరట్ల మండలంలో జరిగిన వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పదవి దక్కకపోవడంతో తనను నమ్ముకున్న అనేక మంది కార్యకర్తలు నష్టపోయారన్నారు. తాను హింసావాదిని కాబట్టే జాతీయ కాంగ్రెస్ కు రాజీనామా చేసి వైసీపీలో చేరానన్నారు. దెబ్బకు దెబ్బ కొడతామని తన హింసావాదం ఏమిటో త్వరలోనే చూపిస్తానని హెచ్చరించారు. ఇన్ని త్యాగాలు చేస్తే నా ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలని నిలదీశారు. ఈ మాట లక్ష మంది పబ్లిక్ మీటింగ్ లో చెబుతానని నాకేం భయం లేదన్నారు ఆయన. కావాలంటే జైల్లో పెట్టమనండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హింసావాదిని హింసావాదిని తప్పంటే నేను లక్ష మంది పబ్లిక్ మీటింగ్ చెప్తాను. నేను నాకేం భయం కావాలంటే జైల్లో పడతాను. సోమరాయ